ఈరోజు ఉదయం మహాపుష్కరాల్లో రాజమండ్రిలో జరిగిన ఘోర సంఘటన చాలా దురదృష్టకరం. సుమారు 30 మంది వరకు అందులో మరణించారని, ఇంకో 30 మంది వరకు కూడా శతగాత్రంగా హాస్పిటల్లో ఉన్నారనే విషయాన్ని తెలిసి దిగ్భ్రాంతి చెందాం. చనిపోయిన మృతుల కుటుంబాలకు మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుకుంటూ, ఈ సంఘటన పట్ల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్భ్రాంతి చెంది హుటాహుటిన విజయవాడలో ఈరోజు ఇఫ్తారు కార్యక్రమానికి వెళ్ళవలసిన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈ సంఘటన జరిగిన పట్ల వెంటనే రాజమండ్రికి ఇంకొద్ది క్షణాల్లో ఇంకొద్దిసేపట్లో వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితుల్ని పరిశీలించి క్షతగాత్రుల్ని, ఆ కుటుంబాలని, వాళ్ళందరినీ కూడా సానుభూతిని తెలియజేసి వాస్తవ పరిస్థితుల పట్ల వారికి ఒక ధైర్యాన్ని కల్పించడానికి మరి వారు వెళ్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జరిగిన ఈ సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇప్పటికే గత నెల రోజులుగా చూస్తున్నాం, 10 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వైఫల్యం అక్కడికి వెళ్ళి అందరితో కూడా అధికారులతో సమావేశం చేస్తూ, సమావేశాల్లో చుట్టూ పోలీసు అధికారుల్ని, రెవెన్యూ అధికారుల్ని, జిల్లా యంత్రాంగాన్ని అతని చుట్టూ తిప్పుకుంటూ, వారు ఏ పనులు ఏ కార్యక్రమాలు చేయనీయకుండా అంతా నేనే అంటూ, ఏ ఒక్క మంత్రికి తన క్యాబినెట్లో మంత్రులకు కూడా ఏ విధంగా కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎండా చేయకుండా, ఆఖరికి దానికి సంబంధించిన దేవాదాయ మంత్రిని కూడా అవమానపరుస్తూ, అంతా నేనే తానే ఈ కార్యక్రమాలు చేయడం చాలా శోచనీయం. నేను చాలా అనుభజ్ఞుడిని, ఈ పుష్కరాలు మహాపుష్కరాలు అని ఆర్భాటం చేసి ప్రచారం చేసి ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం చూసిన నీచమైన ఆలోచనతో ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇవాళ ఇంతమంది ప్రజలు ఇంతమంది చనిపోవడం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఇది రాజకీయాలతో మాట్లాడుతున్న మాటలు కాదువి. బాధతో కడుపు తరిక్కుపోతూ ఆ ఛానల్స్లో, ఆ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ, అక్కడున్న వాస్తవ పరిస్థితులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న స్నేహితులు, సన్నిహితులు, మరి బంధువులు వారు చెప్తున్న మాటల్ని చూసి మనసు ద్రవించిపోయి చెప్తున్న మాటలు ఇవి. ఎక్కడ ఇది మహాపుష్కరాలు? పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటి 12 పుష్కరాలు దాటిన తర్వాత, 140 సంవత్సరాల తర్వాత వచ్చిన పుష్కరాలు. ప్రభుత్వమే ఇటు ప్రాధాన్యతని ప్రజలకు వివరించి చెప్పి కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది ఈ పుష్కరాలకు వస్తారని చెప్పి వారే చెప్పిన మాట. అటువంటి నేపథ్యంలో సుమారు 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్న సందర్భంలో, దానికి తగ్గట్టు వస్తున్న ప్రజల్ని, వస్తున్న భక్తులు, వస్తున్న వారిని అంచనాలు వేసుకుంటూ, ఏ ఘాట్లో ఏ ఘాటుకి ఉన్న వైశాల్యం ఎంత, విస్తీర్ణం ఎంత, దాని పరిస్థితి ఎంత, అక్కడికి వస్తున్న ప్రధానికి ఎంత, ఆ భక్తులు వచ్చినప్పుడు ఎంతమంది ఇక్కడ సరిపోతుంది, ఇది ఎంతసేపు వారు అక్కడ స్థలంలో ఉంటారు అనే సాంకేతికపరమైన ఆలోచన లేకుండా, ఎంతసేపు ప్రచారం కోసం మా ప్రచార మాధవ్యాలు మాట్లాడుతూ ఇదంతా నా గొప్పని చెప్పుకోవడానికి వారు చేసిన ప్రయత్నం తాలూకా ఫలమే ఈరోజు 30 మంది ప్రాణాలను ఇప్పటికీ కోల్పోవడం జరిగింది. మనం చూసాం చాలా సందర్భాలు, ఇలాంటి పుష్కరాలు కానీ, ఇలాంటి యాత్రలు కానీ, జాతరలు కానీ జరుగుతున్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు, అటు సత్యసాయి సేవ సంస్థ కానీ, లేదా కలిగే భగవాన్ సంస్థలు కానీ, లేకపోతే ఇంకొక సంస్థలు కానీ, ఇంకో మిషనరీస్, రామకృష్ణ మిషనరీ సంస్థలు కానీ, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చి పాల్గొంటాయి. వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, మీరుగో ఈ ఘాటు దగ్గర చూడండి, ఈ ఘాటు దగ్గర చూడండి, ఈ ఘాటు దగ్గర చూడండి, ప్రభుత్వ యంత్రాంగం కాదు, మీరు కూడా మాకు సహాయ సహకారాలు చేయండి అని చెప్పుకునే పరిస్థితి కూడా ఉన్నాయి. కనీసం ఏ ఒక్కరికి కూడా మాట్లాడుకుంటా
ఇక రాజకీయ పార్టీల పరిస్థితి సరే సరి, ఎవరు సలహాని కానీ సంప్రదింపులు కానీ జరుపుకుంటా. ఇదంతా నా ఒక్కడికే రావాలి, ఇదంతా మా మేము చేస్తున్న ఘనత అని చెప్పుకోవడానికి చేసిన వ్యవహారమే ఇవాళ ఈ ప్రాణాలు కోల్పోవడానికి కారణమనే విషయంలో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు టీవీల్లో, తాగడానికి నీళ్ళు లేవని అంటున్నారు. ముసలిళ్ళు మాట్లాడుతున్నారు, మమ్మల్ని 10 కిలోమీటర్ల దూరం ఆపారు, నడుచుకొని రావాలంటే కంకర రాళ్ళు కిందని కాళ్ళకు వచ్చి గుచ్చుకుంటున్నాయి, కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. అసలు ఏమిటి ఇదంతా? మరి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అంతా కూడా మొన్న ఇప్పుడే కూడా వాళ్ళు మిత్రపక్షం వాళ్ళు ఒకరు మాట్లాడుతుంటే హోమ్ మినిస్టర్ గారు చెప్తుంటాడు, చెప్పాడన్నమాట, లేదు అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారని చెప్పని. మరి దీనికి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. పోయిన ప్రాణాలు తిరిగి మీరు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఉదయం సాక్షాత్తు నీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి, నీ క్యాబినెట్ హోంమంత్రి, ఒక విలేకరు వచ్చి సోదరుడు వచ్చి ఆయన అడిగితే ఇలాంటివన్నీ సహజమే, ఇలాంటివి జరుగుతాయని చెప్పి నిర్లక్ష్యంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి మానవత లేని విధంగా మరి ఆయన మాట్లాడడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రాణాలు, ప్రజల ప్రాణాలు ఏ విధంగా వారు విలువ కడుతున్నారు, ఏ విధంగా వారు ఆలోచన చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. హోంమంత్రి గారు అసలు మీకేమైనా ఉందా, మానవత్వం ఉందా? మానవత్వం ఉంటే ఇవన్నీ సహజమని చెప్తావా? ముఖ్యమంత్రి గారు మీకు ఆలోచన ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీకు ఆలోచన ఉంటే మీరు స్నానం చేయండి, స్నానం చేసేటప్పుడు మీరు పుణ్యస్నానం పుణ్యనదిలో స్నానం చేయడానికి మా ఉదయం వెళ్ళినప్పుడు 3 గంటల సేపు ఏ రకంగా ప్రధానికారిని ఆపుతారు, ఏ రకంగా భక్తులను ఆపుతారు? ఆపారు సరే, మీ భద్రత మీకే కాదు మాకు కూడా అవసరం. మా ముఖ్యమంత్రి చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని మేము కోరుకుంటాం. తర్వాత మరి వాళ్ళని ఏ విధంగా అక్కడ పంపాలి? ఆ ఘాట్లో ఎంతమంది పడతారు, ఆ తోపుదారు ఎంతమంది వెళ్తారు, ఇన్పుట్ ఎంత అవుట్పుట్ ఎంత అనే లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? లేవు. మీరు అక్కడ పెట్టిన కట్అవుట్లకు ఇచ్చిన ఆర్భాటం, మీ బొమ్మలు పెట్టుకోవడానికి చేసిన ఆర్భాటాన్ని కనీసం బ్యారికేట్లకు పెట్టుంటే ఈ సంఘటన జరిగేది కాదు. మీ కట్అవుట్ల కోసం చేసిన ఆర్భాటాన్ని బ్యారికేట్ల కోసం చేస్తుంటే అనేది కాదు. పోలీసు వ్యవస్థ నిర్మూలన అయిపోయింది. పోలీసు వ్యవస్థ ప్రజా రక్షణ కోసం, శాంతి ప్రజలు రక్షించడం కోసం లేదు. ఎంతసేపు ఆ నాయకులు చేసిన దందాల కోసం చూస్తున్న పరిస్థితిలో ఇవాళ ఆ వ్యవస్థని విచ్ఛేదం చేశారు, స్థైర్యాన్ని కోల్పోయారు. ఈరోజు ఇలాంటి మహా పుష్కరాల్లో, ఇలాంటి కుంభమేళల్లో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఆ భక్తుల ద్వారా స్థైర్యం, వాళ్ళలో ఉన్న ఆధ్యాత్మిక చింతన ఏ రకంగా ఎటుపోతుంది? ఏమిటి దీనికి మీ సమాధానం? ఇంకా కూర్చొని 11 రోజులు వచ్చి అక్కడే కూర్చొని నేను పరిశీలిస్తానంటున్నారు. ఆ అధికారుల పనుల్ని వాళ్ళకి అండాలు చేసి వాళ్ళకి అప్పచెప్పండి. ఎవరికి అప్పు చెప్పిన బాధ్యత వారు నిర్వర్తించారు లేదా, ఏ శాఖ మంత్రి నిర్వర్తించారు లేదా, ఏ అధికారి నిర్వర్తించారు లేదా చూడమనండి. ఇదేమి ప్రపంచంలోనూ దేశంలోనూ మొదటిసారి వచ్చిన పుష్కరాలు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో 12 సార్లు ఇలాంటి పుష్కరాలు వచ్చాయి. అటు కృష్ణా దగ్గర పుష్కరాలు వచ్చాయి. దేశంలోనే వచ్చి మొన్నే మనం చూసాం అలహాబాద్లో పుష్కరాలు వచ్చాయి, పుష్కరాలు వచ్చాయి త్రివేణి సంగమంలో. వాటి తాలూకా అనుభవాన్ని మీ అధికారుల్ని నిజంగా మీకు కానీ ఆలోచన ఉంటే అక్కడ ఏ రకంగా జరిగిందని చెప్పి మీ అధికారులు పంపి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తే బాగుండేది. ఏమీ లేదు. కనీసం ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టి ఇంత ఇలాంటి జరుగుతుంది, మీ సలహా ఇవ్వండి, సూచన ఇవ్వండి అని అడిగి ఉండే బాగుండేది.
అక్కడ ఉన్న ప్రజల్ని స్వచ్ఛంద సంస్థను పిలిచి మీ అందరూ ఇన్వాల్వ్ అవ్వండి చెప్పినా బాగుండేది. ఏమీ లేదు. ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడం ఆర్భాటం వ్యక్తిగత ఆరాధన నిండు ప్రాణాలు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధగా ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఈ పరిపాలన ఏ రకంగా ఉంటుందనేది చూస్తుంటే ఇంకా 10 రోజులు ఇంకా ఉన్నాయి. ఇంకా మిగతా రోజుల్లో అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇవి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎప్పటికైనా అధికార యంత్రాంగం ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ మంత్రులకి వాళ్ళ తాలూకా వ్యక్తిగత ఆరాధనలే తప్ప వ్యక్తిగత ప్రతిష్టలే తప్ప ప్రజల తాలూకా సంక్షేమం కానీ ప్రజల తాలూకా రక్షణ కానీ అక్కర్లే. మీరైనా మేల్కోండి, మీకున్న అనుభవాన్ని మీకున్న ఆలోచనని మీకున్న బాధ్యతని గుర్తెరిగి మీరు కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళండి. మనమే చెప్పాం ఈ మహాపుష్కరాలు లక్షలాది మంది భక్తులందరూ రండి తరించండి అని చెప్పని చెప్పాం. వాళ్ళ ఆలోచన దగ్గరించాం, వాళ్ళ ఆత్మీయతని మనం వచ్చి పెంపొందించాం. వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మనకుంది. కానీ ఎక్కడ కూడా మాటలే తప్ప చేతుల్లో ఎక్కడ కూడా కనిపించలే. దీన్ని పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి వ్యక్తిగత ఆరాధనకు పోయి ఆ క్యాబినెట్ అందరూ కూడా నిండు ప్రాణాలు తీసుకున్నారు. దీని పూర్తి బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వహించాలి. వారి విచక్షణకి దీన్ని వెంటున్నాం. గత ప్రభుత్వాలు చిన్న ఇన్సిడెంట్ జరిగితే రోజు మీరు రాజీనామాలు చేయాలన్నారు, మీరు అసమర్థులు అన్నారు. మరి ఇవాళ ఇది నీ సమర్థత, నీ అనుభవమా? ఏమిటి దీనికి నీ సమాధానం? ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మొదటి రోజు నాడు ఇంకా ఆరంభమైన దశలో 6 గంటలకు ముహూర్తం పెడితే 3 గంటల సేపు మీరు స్నానం చేసే సమయాన్ని కేటాయించుకొని 3 గంటలు కూడా ఘాట్లన్నీ కూడా మీరు బంధించి మీరు వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన లక్షలాది మందిని ఒకేసారి పంపితే మరి ఎవరు ఏమనుకోవాలి? మీరుండి ఏం చేస్తారు అక్కడ? చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని పూర్తిగా దీనికి బాధ్యత రాజ్యాన్ని ఖండిస్తున్నాం. ఆ కుటుంబాలకి మా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ విలువ మనిషి తాలూకా విలువని ప్రాణం తాలూకా విలువని ఇవాళ డబ్బులతో 10 లక్షల రూపాయలతో కొంటున్నాడు చంద్రబాబు నాయుడు. పర్వాలేదులే అని అసలు నీ కార్యక్రమం 10 లక్షల 25 లక్షల 50 లక్షల ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, పూర్తిగా ఆదుకోవాలనేది మా డిమాండ్. కానీ ఈ వైఫల్యానికి కారణం ఏంటి? ముందు ఎందుకు జరిగింది ఇది? ఎన్ని చూడండి రాజమండ్రిలో ఎన్ని కటౌట్లకి ఎంత కల్పని దాన్ని వినియోగించారో, కటౌట్లకి కావాల్సిన సామగ్రిని ఎంత వినియోగించారో, కనీసం అవి బ్యారికేడ్ వినియోగించుకుంటే సరిపోయి కదా. వినియోగించుకో, నీ తల ప్రతిష్ట పెంచుకోవడానికి, నీ ఆర్భాటం చేసుకోవడానికి, నీ ప్రచారం చేసుకోవడానికి మాకు అభ్యంతరలే. కానీ వచ్చిన ఈ భక్తులకి ఇవ్వాల్సిన సౌకర్యాలు చేయాలి కదా. తాగడానికి నీళ్ళు లేక, ముఖ్యంగా ఇవాళ ఉదయం చూసాం మీ ఛానల్స్ అన్నింటిలో చూశాను, ఒక ఛానల్ అన్ని ఛానల్లో ఎంత సంఘటన జరిగితే ఎక్కడైనా సరే ఏ క్లిప్పింగ్లో అయినా సరే ఏ ప్రచారంలో అయినా సరే ఒక డాక్టర్ కానీ ఒక నర్స్ కానీ ఒక అంబులెన్స్ కానీ ఎక్కడ కనిపించిందండి? దాంట్లో వచ్చిన భక్తులే చర్చిలో పట్టుకెళ్ళి పరిగెట్టి తీసుకెళ్ళాలి కనిపిస్తున్నాయి తప్ప యూనిఫామ్ వేసుకున్న డాక్టర్ కానీ శతకుస్తో పెట్టుకున్న డాక్టర్ కానీ యూనిఫామ్ వేసుకున్న ఒక నర్స్ కానీ మెయిల్ నర్స్ కానీ ఫిమేల్ నర్స్ కానీ
ఎక్కడ కనిపించారండి? వైద్య శిబిరాలు అక్కడ ఎక్కడైనా ఉన్నాయా? కనిపించాయండి? ఏ ఘాటు దగ్గర అయినా సరే దానికి సంబంధించిన మంత్రి వచ్చి నిన్న వరకు అమెరికాలో వచ్చి విహారయాత్రలు చేసుకుని వచ్చారు. సభలకు వెళ్ళి ఇంకో అవగాహన లేని మంత్రిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. పిల్లలకి ఎలా పాడాలి చెప్పాలి, ఏ రకంగా తల్లిదండ్రులు దోపిడీ తీసుకోవాలి చెప్పమంటే చెప్తాడు ఆ మంత్రి. అవగాహన లేని మంత్రిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ పెట్టి హోంమంత్రి గారు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి అయితే అసలు సరే సరే ఆయన వచ్చి ఎంత నిర్లక్ష్యంగా మనుషుల ప్రాణాలతో ఇవన్నీ సాధ్యమే కదండి, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కదండి, ఇదే అండి మంత్రి బాధ్యత, మంత్రి మాట్లాడాల్సిన మాటలు, ఇది ధర్మమా అండి? ఇది ముఖ్యమంత్రి అయితే సరాసరి ఇంకా చాలా ఇది ఈ సంఘటన చాలా బాధాకరం. అసలు ఇలాంటి సంఘటన ఈ దేశంలో మన రాష్ట్రానికి ఇలాంటి తలవంపు, ఈ సంఘటన పై రాష్ట్రాల దగ్గర ఇలాంటి పుష్కరాల్లో ఇంత మేనేజ్మెంట్ ఇంత కొలాప్స్ అయింది, ఇన్ని ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంటు అని అంటే తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఇది. చాచా పూర్తి విచారణ జరగాలి, పూర్తి విచారణ జరగాలి, ఒక జ్యుడిషియల్ విచారణ జరగాలి దీని మీద. అసలు ఎందుకు ఆలస్యం, ఎందుకు ఇంత స్టాంపింగ్ జరగడానికి కారణం ఏంటి, దానికి బాధ్యులు ఎవరు? 3 గంటల సేపు ముఖ్యమంత్రికి సమయాన్ని కేటాయిస్తూ ఎందుకు ఘాట్లైన ఆపాల్సి వచ్చింది? ఇవన్నిటి మీద జరగాలి. మంచిది, 1650 కోట్లు అవినీతి ఇవన్నీ కూడా రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ ఇదంతా 1600 మొత్తం దోపిడీ, ఇదంతా కూడా ఈరోజు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి విషయాన్ని మనం మాట్లాడుకోవడం కూడా సమంజసం కాదు. కాబట్టి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలు, వచ్చిన భక్తులతో రక్షణ, వారికి జరగవలసిన సదుపాయాలు, ఏ విధంగా ఇంకా రాబోయే కాలంలో రాబోయే సమయానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వాటి మీద జరగాలి. మొత్తం 1650 కోట్ల రూపాయలు అక్కడ ఎక్కడ కనిపిస్తున్నాయండి? దోపిడీ జరిగింది, మొత్తం దోచేశారు. మంచిగా లేని పరిస్థితులు ఇంకా 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటే ఎవరో ఎవడు ఎక్కడ ఏంటి? అక్కడ అడగండి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పుష్కరాలకు వెళ్ళిన వారు సంతృప్తిగా ఏ ఒక్కరైనా వెనక్కి వచ్చారని. ఇలాంటి పుష్కరాలకు వెళ్తారు, ఆ భగవంతుని ధ్యానించుకుంటారు, జన్మజన్మలో నా జీవితం ధన్యమవ్వాలని కోరుకుంటారు. వారు ఇంట్లో పెద్దలు ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తర్పణం చేస్తారు, ఆ సమయాన్ని కేటాయిస్తారు. వెళ్ళినవాడు కనీసం 5-10 నిమిషాలు పావు గంట సేపు అక్కడ సమయాన్ని కేటాయిస్తారు. అలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకొని ఎంతమంది ఆ ఘాటు దగ్గరికి వెళ్తే ఎంతమంది తిరిగి వెనక్కి రావడానికి అవుతుంది, ఎంత సమయం మనిషి తీసుకోవాలి, ఒక కుటుంబం వెళ్తే కుటుంబం తీసుకుంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అసలు ఎక్కడుంది అందుకే అంశాలు ఉన్నాయా? ఏం లేవు. ఎస్ అవును 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 చెప్తా, ఎస్ చెప్తా. మీరు అడుగుతుంది వచ్చి 2000 అప్పుడు కృష్ణా పుష్కరాలు అప్పుడు చనిపోయి, ఇప్పుడు అది ఎన్ని గంటలు జరిగింది అదే సంగతి ఒక నిమిషం చెప్తానమ్మా. మీరు అడిగింది కరెక్ట్, మా తెల్లవారుజామున 3:30 గంటలకి ఇంకా పుష్కరాలు ఆరంభం అవ్వకుండా ముందు ఇంకా ఆరంభం అవ్వలేదు, ఇంకా డిప్లాయ్ చేశారు అధికారుల్ని, ఇంకా అధికారులు అందరూ కూడా పొజిషన్లోకి వెళ్తున్న సమయంలో ఒక కట్ట మీద వస్తూ కట్ట జారిపడి 5 చనిపోవడం జరిగింది. కట్ట మీద వస్తూ ఆ కట్ట ఇరిగి పోయి కొత్తగా కట్టిన ఇది దాన్ని ఇరిగి అది పడి 5 చనిపోవడం జరిగింది. వాస్తవమే అయిపోయి అక్కడి నుంచి ఇంకా అప్పటికి ఇంకెప్పుడు తెల్లవారుజామున 3 గంటలకి జరిగింది సంఘటన. ఇది 6 గంటలకి ఇంకా ఆ రోజు 5:40కి పుష్కరాలు ఇంకా ప్రారంభం అవుతున్నాయి. జరిగిన వెంటనే అప్రమత్తమై ఏదైతే అక్కడ కట్టలాడి ఉడేంతో దీన్ని కట్టారో వెంటనే అది కాదు కదా ఇంతమంది ఎందుకు రిప్లై అంటే ఇంకా అధికారులు ఇంకా అప్పటికి వెళ్ళలేదని చెప్తే దాని మీద ప్రభుత్వం రిజైన్ చేయాలి, ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పావే. మరి ఇవాళ 30 మంది చనిపోయినారు.
వాళ్ళు ఎంత బాధపడ్డాం, ఏమన్నా తక్షణమే అక్కడ ఉన్న కలెక్టర్ మీద ఇమీడియట్ చర్య తీసుకున్నాం వెంటనే, ఇమీడియట్ 5 నిమిషాల్లోనే రెవెన్యూ అధికారి దాని మీద ఎందుకు నువ్వు ఈ కార్యక్రమం చేయాలని. ఎవరు ఏ వైఫల్యానికి కారణం ఎవరు? ఓ పక్క పోలీస్ నుంచి పోలీస్ వైఫల్యం అంటున్నారు, ఓ పక్క వచ్చి జిల్లా యంత్రాంగం వైఫల్యం అంటున్నారు. ఎవరిది ఈ వైఫల్యం? ఓ పక్క వచ్చి మీ వైఫల్యం అంటున్నారు. మీరు ఎంతసేపు ఎవరికి పనులు చేయనీకంట, సమావేశాలు వెళ్ళడం రావడం తప్ప ఎవరికి ఏ కార్యక్రమాన్ని కూడా ఎండాల్సిన కార్యక్రమం చేయనీకంట అనేది అక్కడ అపవాదం ఉంది. ఎవరిది ఈ వైఫల్యం? 3 గంటల సేపు నీ సమయాన్ని కేటాయించి అన్ని గేట్లన్నీ బ్లాక్ చేయడం వల్ల, బంద్ చేయడం ఆపడం వల్లే ఈ సంఘటన జరిగిందంటున్నారు. ఎవరిది వైఫల్యం? వచ్చిన భక్తుల్ని ఎంతమంది వస్తారో అంచనా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందంటున్నారు. ఎవరిది వైఫల్యం? తాగడానికి నీళ్ళని పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అక్కడ ఆందోళన చెందుతున్నారు. ఎవరిది వైఫల్యం? పుష్కర్ ఘాట్ల ఎక్కడా కూడా వైద్య సదుపాయాలు లేవు, సౌకర్యం లేదు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న దెబ్బ తగిలిన, చిన్న వాంతి వచ్చినా చూసే నాదులు లేడు అని అంటారు. ఎవరిది వైఫల్యం? ఇంతమంది ప్రధానికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆహారానికి ఉన్న వంటలు కానీ లేకపోతే సదుపాయాలు ఇచ్చిన పరిస్థితులు కానీ అక్కడ లేవు. ఎక్కడా కూడా తినడానికి కూడా ఏమి లేకుండా అల్లాడుతున్నాము. రాత్రుల నుంచి కూడా దగ్గరప్పుడు 24 గంటలు అయిపోతుంది, మేము నిన్న రాత్రి వచ్చాము, ఇప్పుడు సుమారు 13-14 గంటలు అవుతుంది, మాకు తినడానికి కూడా ఎక్కడ ఏది దొరకట్లేదు, డబ్బు ఇచ్చి కొనుక్కుందామని దొరకట్లేదు అంటున్నారు. ఎవరిది వైఫల్యం? కటౌట్లు బొమ్మలు చూస్తే కడుపు నిండిపోద్దా, పుణ్యం వస్తుందా? ఇంత ప్రచారం చేసి ఆర్భాటం చేసుకుని ఎవరిది వైఫల్యం? దీనికి సమాధానం కావాలి. అందుకు మరి ఒకసారి ఆ కుటుంబాలకి మా సానుభూతిని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక గంటలో ఇంకొక కొద్ది సమయంలో అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వాటిని పరిశీలన చేసి ఆ కుటుంబాలకి సానుభూతిని తెలియజేయడానికి ప్రత్యక్ష పరిస్థితిని ప్రచురించడానికి వెళ్తున్నాను అనే విషయాన్ని తెలియదు.